ప్రపంచంలో కరోనా అంటువ్యాధి వ్యాపించింది. దేశం అల్లకల్లోలంగా ఉంది. రాష్ట్రం కూడా భయభ్రాంతులకు గురవుతున్నది. రాష్ట్ర ముఖ్యమంత్రి మంచి చర్యలు తీసుకోండి, ఏ ఒక్కరికి అన్యాయం జరగకుండా చూడండి, నష్టం జరగకుండా చూడండి అని ఆదేశాలు ఇచ్చి లాక్డౌన్ ప్రకటించండి చెప్పడం జరిగింది. కానీ సింగరేణిలో దురదృష్టవశాత్తు అధికారుల అవినీతి భాగవతంలో భాగంగా లాక్డౌన్ ప్రకటించకుండా మెప్పుల కొరకు లే ఆఫ్ ప్రకటించడం జరిగింది. నిన్న 7 గంటలకు మా దళిత బిడ్డ కె సంజీవ్ జనరల్ మజ్దూర్ యాక్టింగ్ పంప్ ఆపరేటర్గా నిన్న పంపించడం జరిగింది. ఎసెన్షియల్ స్టాఫ్ కింద అండర్గ్రౌండ్లో నిన్న ఏడు గంటలకు పంపిస్తే ఇవాళ ఇప్పుడు 10:30 అవుతుంది. అయినా కూడా ఆ బిడ్డది మా ఆచూకీ లేదు. మనిషి బతికున్నాడా చచ్చిపోయిందా ఎట్లున్నాడో కూడా తెలియదు. ఆ బాయిలు మాత్రం డ్యూటీలో దాదాపు 50 నుండి 100 మంది ఆఫీసర్లు ఉన్నారు. ప్రతి ఆఫీసరు నిన్న తెలియంగానే తక్షణమే ఇద్దరిద్దరు ఆఫీసర్లు కలిసి ప్రతి గులాయి గులాయి తిరిగితే జల్లెడ పట్టినట్టు పడితే పోలీసు వాళ్ళు జంగళ్ళనే జల్లెడ పడతారు. ఈ బాయిల జల్లెడ పట్టే అవకాశం ఉన్నాక కూడా ఆఫీసర్లు ఎవ్వరూ లోపలికి పోకుండా మీదనే ఉండి తమాషాలు చేసుకుంటా, అయ్యో కార్మికుడు దొరకలేదు, అయ్యో కార్మికుడు లోపల పోయిందని నాటకాలు డ్రామాలు చేసుకుంటూ కార్మికుని జీవితంతో చెలగాట మారుతున్నారు. ఫస్ట్ పాయింట్, అండర్గ్రౌండ్లో లే ఆఫ్ ప్రకటించినప్పుడు లాక్డౌన్కు బదులు ఎమర్జెన్సీ స్టాఫ్ ఒక్కొక్కరు పంపించి ఇద్దరిని పంపించాలి. అండర్గ్రౌండ్లో ఎక్కడేముండదు, రోడ్ల మీద ఇవాళ మనం చూస్తున్నాం, రోడ్ల మీద కూడా పోలీస్ డిపార్ట్మెంట్ ఒక్క పోలీస్ కానిస్టేబుల్ పెట్టదు, ఇద్దరిని పెడుతుంది. సర్ఫేస్లో ఏమైనా అయినా కూడా చూసుకోవడానికి ఉంటారు, కానీ అండర్గ్రౌండ్లో ఎవ్వరు చూడలేరు. ఈ గతే ఉండే చూడడానికి గతి లేదు. ఇంత మళ్ళీ మనిషి పోయేదాకా ఎక్కడ ఉన్నారో తెలియదు. అటువంటి ప్లేసెస్లో కూడా ఇద్దరిని పంపించకుండా ఒక్కరు పంపించిన మేనేజర్ మీద చర్యలు తీసుకోవాలి. రెండోది, స్టాండింగ్ ఆర్డర్ ప్రకారంగా మనిషికి ఒకటే పని చెప్పాలి. 2 పనులు చెప్పినట్టు మాకు సమాచారం ఉంది. లోపల పంప్ డ్రైవర్ చేసిన తర్వాత మళ్ళీ 2 గంటలకు పోయి మళ్ళీ ఎండింగ్లో పోయి మళ్ళీ ఇక్కడనే ఉండు అని పెట్టొచ్చినట్ట. ఒక్కరిని పెట్టి రావాలి, ఇద్దరిని పెట్టి రావాలి. కానీ ఈ రోజు వరకు కూడా ఇప్పటి వరకు కూడా ఇవాళ పేపర్లో ఫోజులు కొడుతున్నారు, టీవీలలో చెప్తున్నారు, కానీ అండర్గ్రౌండ్లో మాత్రం జల్లెడ పట్టినట్టు ఏ ఒక్క ఆఫీసర్ లోపలికి పోవడం లేదు. కనుక తక్షణమే ఆఫీసర్ మీద చర్యలు, మేనేజర్ మీద చర్యలు తీసుకొని నా కార్మికుని ప్రాణాలతో పట్టుకోరావాలని హెచ్ఎంఎస్ డిమాండ్ చేస్తుంది. 24 గంటలు దాటింది, అన్నం లేదు, నీళ్లు లేవు, ఎక్కడున్నాడో తెలియదు, లైట్లు ఆరిపోయినాయా, ఎందుకు లోపల ఉన్నాడో తెలియదు. అది తీసుకురావాల్సిన బాధ్యత సింగరేణి యాజమాన్యం పైన ఉన్నది, ఇక్కడ ఉన్న పెద్దాధికారి జనరల్ మేనేజర్ పైన ఉంటుంది. కనుక తక్షణమే కార్మికుని పట్టుకొచ్చి కార్మిక కుటుంబానికి అప్పచెప్పండి అని హెచ్ఎంఎస్ డిమాండ్ చేస్తుంది.